అందరికీ నమస్తే అండి షర్మిళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారా వైఎస్ షర్మిళ గారి ప్రస్తుత రాజకీయ ఆకాంక్షలు ఎలా ఉన్నాయి మన ప్రతినిధి అంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన తెలంగాణలో జర్నలిస్ట్ ఆయన షర్మిళ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సో అలా నాకు ఒక కీలకమైన అంశం తెలిసింది అంటే నేను సోర్స్ రివీల్ చేసేయచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నానులే సో ఒక కీలక అంశం తెలి మనకు తెలిసింది ఏంటంటే షర్మిళా గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది షర్మిళ గారు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఫలితాల మీద ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఫలి ఫలితాలు తను అనుకున్నట్టుగా వస్తే నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్ నుంచే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెడతారు ఇది సింపుల్గా అర్థమయ్యే ఉంటుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లోనే షర్మిళా గారికి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో కొంత ప్రజాబలం ఎక్కువ ఎందుకంటే వాళ్ళ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తండ్రి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది వాళ్ళ అన్నయ్య తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఆల్రెడీ ఏలుతున్నారు వాళ్ళ అన్నయ్య కోసం తను ప్రచారం చేశారు తిరిగారు కష్టపడ్డారు పాదయాత్ర చేశారు చివరికి చివరికి అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ వాల్యూ లేదని సో ఇప్పుడు ఆమె ఆశలు పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరతారు చేరడం ఖాయం అయితే ఆమె యాక్చువల్లీ షర్మిళా గారు తెలంగాణ కాంగ్రెస్లో విలీనం కావాల్సింది కానీ ఎందుకు ఆపేశారు ఆమె పెట్టిన కొన్ని కండిషన్స్కి కాంగ్రెస్ నుంచి వచ్చిన కొన్ని కండిషన్స్ మ్యాచ్ అవ్వాల ప్లస్ రేవంత్ రెడ్డి గారికి షర్మిలా గారికి పొసగల రేవంత్ రెడ్డి గారేమో షర్మిళా గారితో మనకు పని లేదు అవసరం లేదు అన్నారు కానీ పార్టీ పెద్దలేమో షర్మిలా గారు పార్టీ ద్వారా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేరడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్దని భావించారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని షర్మిళ గారు గౌరవించి పార్టీకి దూరంగా పోటీకి దూరంగా ఉన్నారు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే షర్మిలా గారి ప్రభావం ఇండైరెక్ట్గా షర్మిళా గారు సపోర్ట్ ఉన్నట్టే కాబట్టి ఆమె కనుక ఓట్లు చీలిస్తే కాంగ్రెస్కి అన్ని సీట్లు రావనే నమ్మకం గెలుచుకున్నట్టే కాబట్టి ఖచ్చితంగా పైగా పైన వాళ్ళకి షర్మిళా గారి అంటే సోనియా గాంధీ గారికి షర్మిలాగాం షర్మిళా గారికి కొంచెం రిలేషన్స్ అయి బాగానే ఉన్నాయి ఎందుకంటే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా సో ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలిచ్చి తెల కర్ణాటకలో గెలిచాక కాంగ్రెస్ పార్టీ ఫోకస్ తెలంగాణ మీద పెట్టారు సో ఇప్పుడు తెలంగాణలో గెలిచిన వెంటనే మరుసటి రోజు నుంచే ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద పెడతారు కర్ణాటకలో గెలిచిన తర్వాత ఆ ప్రభావము ఆ డబ్బులు ఆ పవరు ఆ వేవు తెలంగాణకు తీసుకురాగలిగారు తెలంగాణలో గెలిచిన తర్వాత అవసరమైతే ఆ పవరు ఆ డబ్బులు ఆ వేవు అదే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీకి తీసుకొస్తారు ఏపీకి తీసుకొస్తే ఏపీలో ఉన్న ఏకైక సమస్య లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద సమస్య లీడర్షిప్ ఆ లీడర్షిప్కి సొల్యూషనే షర్మిళ గారు అంటే ఆమెకు ఇస్తారు ఆమెకు అవసరమైన వనరులు సమకూరుస్తారు ఆమెకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ఇస్తారు రెండు ప్రభుత్వాల ద్వారా రెండు వైపుల నుంచి సహకారం అందిస్తారు ఆమె కాంగ్రెస్ పార్టీని నడిపించి కనీసం ఒక ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే చాలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తే చాలు కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఒక్కలు వెళ్ళినా చాలు నెక్స్ట్ నుంచి అలా ఎదగొచ్చలే అనే ఆలోచన సో దానికి వాళ్ళు అనుకుంటున్న ఒకే ఒకటి ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం రావాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆటోమేటిక్గా ఆ గాలి ఆ వేవ్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది సో తద్వారా కొంతమంది సీనియర్ లీడర్స్తో షర్మిలా గారు ఇంటరాక్ట్ అయ్యి షర్మిలా గారు ఎంటర్ అయ్యి సీనియర్ లీడర్స్ అందరితో కలిసి రాజకీయం చేస్తే అంత సవ్యంగానే జరుగుద్ది పైగా వైసీపీని ఓడించవచ్చు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోతే ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోద్ది జాగ్రత్తగా వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారంటే అది ఆయన సొంత ఓట్ బ్యాంక్ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే అటు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయువు పట్టు ఎవరు వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వాళ్ళు సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారో నెక్స్ట్ ఎన్నికల్లో అప్పుడు ఆయన ఆయన మీద ఆ నమ్మకం కొంతమంది పురాతన కాంగ్రెస్ కార్యకర్తలు కోల్పోతారు కాంగ్రెస్ నాయకులు కూడా వదిలేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాము కానీ వాడుకోలేదు ఆయన వేస్ట్ అబ్బా ఆయన తండ్రిలా కాదని మౌత్ టాక్ వెళ్ళిపోయి ఇటు ఆటోమేటిక్గా మళ్ళీ పాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది వన్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేవడం మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ఫాల్ మొదలవుద్ది కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటే అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతాయి కాబట్టి ఆ విషయం బాగా తెలుసు కాబట్టి ఇక్కడ షర్మిలా గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎంత మాత్రం లేవడం పైకి లేవడం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఇష్టం ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేవాలి ఇప్పుడు కాకపోతే మరో ఐదేళ్ళు లేదా మరో పదేళ్ళ తర్వాత అయినా పార్టీకి ఇది ఫ్యూచర్ తెలంగాణలో గెలిస్తే ఆ వేవు ఆ ఊపు ఇక్కడ కొనసాగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందుకే డిసెంబరు నెలాఖరు నాటికి షర్మిళ గారి రాజకీయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది